ఆరోగ్యంలో ఇబ్బంది కలుగుతే అంటే హైపర్ టెన్షన్ గానిండి డయాబెటిస్ గానిండి క్యాన్సర్ గానిండి డెంగీ గానిండి ఇట్లా ఏ ఒక్క జబ్బు వచ్చినా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆ కుటుంబం కూడా శాశ్వతంగా పేదరికంలో కూరుకుపోతుంది ఎందుకంటే డాక్టర్ కన్సల్టేషన్ అని గాని మందులకు అయ్యే ఖర్చు గాని ఇవన్నీ చూస్తే మన చేతికి రాదు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అందుకే వాళ్ళందరికీ ఆదుకోవాలని లక్ష్యంతోనే అటు దుగ్గిరాల మండలంలో ఒక ఏకంగా ఆరోగ్య రథం ఏర్పాటు చేశాం అది అన్ని గ్రామాలు తిరగాలని లక్ష్యం పెట్టుకున్నాం మంగళగిరి టౌన్ రూరల్కి వచ్చేగల ఏకంగా మనం ఆరోగ్య కేంద్రం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది ఈ నెలలోనే తాడేపల్లి టౌన్ రూరల్ కూడా తాడేపల్లి టౌన్లో కూడా ఒక ఆరోగ్యం కేంద్రం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మంగళగిరి తెలుగుదేశం పార్టీ ముందరికి వెళ్తుంది నిజంగా ఈరోజు చాలా గర్వంగా నేను చెప్పుకెళ్తాను ఎందుకంటే ఆరోగ్య రథం ప్రారంభించిన వెంటనే దాదాపు 300 మందికి ఉచితంగా వైద్యం తెలుగుదేశం పార్టీ అందజేసింది ఇది ఒక చాలా పవిత్రమైన కార్యక్రమం నా ఆలోచన ఏదో ముందలు ఇచ్చేసాము లేదంటే కన్సల్టేషన్ అయిపోయింది మన బాధ్యత అయిపోయిందనే లక్ష్యంతో మేము పనిచేయట్లేదు మంగళగిరి ప్రజల హెల్త్ ప్రొఫైల్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అంటే దుగ్గిరాల్లో చూస్తే ఆస్తమా ఎక్కువ కనపడుతుంది పిల్లల్లో కూడా ఆస్తమా వస్తుంది సో ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చించి అది ఎందుకు వస్తుంది దాని కారణం ఏంటి అది రాకుండా ఎట్ట చేయాలి సో మొత్తం హెల్త్ ప్రొఫైల్ మంగళగిరి ప్రజల హెల్త్ ప్రొఫైల్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే లక్ష్యంతో ఇక్కడ మంగళగిరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది నిజంగా నేను చాలా గర్వంగా చెప్పుకెళ్తాను ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీ ఇట చేయదు అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ చేస్తుంది ప్రజలకి సేవ చేస్తాం నిజంగానే మా అదృష్టంగా మేము భావించి ఈ పవిత్రమైన కార్యక్రమాలు ఈరోజు మంగళగిరిలో మేము చేపడుతున్నాం ముందు ముందు ఈ కార్యక్రమాలు ఇంకా బలోపేతం చేస్తాం రేపు ఎటుగా అధికారంలో తెలుగుదేశం పార్టీ వస్తాం అనివార్యం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సక్సెస్ అయిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి ఈ పైలట్ ప్రాజెక్ట్ ని పెద్ద ఎత్తున మిగతా 174 నియోజకవర్గాలు ఉన్న ప్రజలకి తీసుకెళ్లే లక్ష్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మీ అందరూ తెలుపుకుంటూ